సీఎం చంద్రబాబు తనదైన మార్క్ పాలనకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు అధికారులు, మరోవైపు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ పలు సూచనలు చేస్తున్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అడుగులు వేస్తామని, అదే సమయంలో తమ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుని అండగా నిలుస్తామని క్యాడర్ కు భరోసా ఇచ్చారు. అయితే ఎవరూ ఆవేశపడి దాడులకు ప్రతిదాడులు అనే విధంగా వ్యవహరించవద్దని, చట్ట ప్రకారం శిక్షలు వేయిద్దామని వారికి సర్ది చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలతో టీడీపీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ఘన విజయానికి కారణమైన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కూటమి విజయం వెనుక నాయకులు, కార్యకర్తలు కష్టం, కృషి ఎంతో ఉందని, 20 ఏళ్లలో గెలవని సీట్లు కూడా ఈసారి మనం గెలిచామన్నారు. కూటమి విజయం సాధారణమైంది కాదని, గాలివాటంగా వచ్చిన గెలుపు కాదని, ప్రజలు నమ్మకంతో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. కూటమి 93% స్ట్రైక్ రేట్తో 57% ఓట్ షేర్ను సాధించిందని, 8 ఉమ్మడి జిల్లాల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసిందని, ఈ విజయం వెనక నేతలు, కార్యకర్తలు నిలబడిన తీరు 5 ఏళ్ల పాటు కష్టం ఉందన్నారు. గాజువాక, భీమిలి, మంగళగిరిలో 90,000కు పైగా మెజార్టీలు వచ్చాయని, పెందుర్తి, నెల్లూరు సిటీ, తణుకు, కాకినాడ రూరల్, రాజమండ్రి సిటీ, విశాఖపట్నం ఈస్ట్, పిఠాపురం నియోజకవర్గాల్లో 70,000కు పైన మెజార్టీ వచ్చిందని గణాంకాలతో సహా వివరించారు. విశాఖ, శ్రీకాకుళం, అమలాపురం, గుంటూరు ఎంపీ స్థానాల్లో 3 లక్షలకు పైగా మెజార్టీ వచ్చిందని, గత 5 ఏళ్లు కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. పసుపు జెండా పట్టుకుంటే చెయ్యి విరగొట్టారని, జై తెలుగుదేశం అంటే గొంతు కోశారని, అయినా కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేసి పార్టీ కోసం పనిచేశారని అంటూ వారి కష్టాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు పదే పదే గుర్తు చేసుకున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు, కొందరు ఆస్తులు కోల్పోయారని, ఇంకొందరు జైలు పాలయ్యారని, అయినా ధైర్యంగా నిలబడిన తీరు ఆదర్శమని చెప్పారు. కార్యకర్తల కష్టాలు, వారిపై వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపానని, వారి త్యాగాలను తన జీవితంలో మరిచిపోనని చంద్రబాబు తెలిపారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ ఏం పనిచేశారో అధ్యయనం చేస్తున్నామని, నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తల కోసం ఏం చేయాలి అనే విషయంలో ఆలోచనలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అధికారం వచ్చిందని కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం వెర్రవీగే పరిస్థితి వద్దని సూచించారు. ప్రజలు తప్పుపట్టేలా ఎటువంటి పనులు చెయ్యొద్దని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజార్టీని మనం కాపాడుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇంత పొలిటికల్ వేవ్ లేదని, కూటమి విజయానికి సహకరించిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు సూపర్ 6 ప్రజాగళ మేనిఫెస్టో ప్రకటించాం, ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. తొలి రోజే 5 అంశాలపై సంతకాలు చేశామని, వాటిని పూర్తి స్థాయిలో అమలుకు శ్రీకారం చుట్టనున్నట్లు చంద్రబాబు తెలిపారు. 2047 నాటికి మన దేశం ఉన్నత స్థాయిలో ఉండాలని, తెలుగువారు నంబర్ 1గా ఉండాలి అనేదే నా ఆకాంక్ష అని, అందుకోసం ఎంతైనా కష్టపడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం పార్టీకి సమాన ప్రాధాన్యం ఇస్తానని, ఇటు ప్రజలు అటు కార్యకర్తలు మంచి కోసం అడుగులు వేస్తానని చంద్రబాబు వివరించారు. తాను తరచూ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళతానని, జిల్లాలకు వెళ్లినప్పుడు కూడా జిల్లా పార్టీ కార్యాలయాలకు వెళతానని, నేతలు కూడా జిల్లాల్లో పార్టీ కార్యాలయానికి వెళ్లాలని పిలుపునిచ్చారు. నేతలంతా కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, వారికి కష్టం వస్తే వెంటనే స్పందించే విధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడంతో పాటు పార్టీని బలోపేతం చేస్తామని, ఇదే పంధాలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల నేతలు పడిన కష్టం, కృషిని కూడా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండేందుకు ప్రయత్నించారని, అందరం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని బీజేపీ కూడా ముందుకు వచ్చిందని చెప్పుకొచ్చారు. 3 పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని, 2029 ఎన్నికలకు ఇప్పటి నుండే కృషి చేయాలని, ప్రజలతో మమేకమైతే ఇదే ఫలితాలు 2029లో వస్తాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే పని, అందించే ఫలాలపై ప్రజల్లో చర్చ విస్తృతంగా జరగాలని, పార్టీలోని ప్రతి కమిటీ ఉత్సాహంగా పనిచేయాలన్నారు.